రేవంత్ రెడ్డి ఏం చేసాడు మొన్న ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టిన కదా ఆయన కథ నన్ను 8 ఏళ్ళ సార్ బ్లాక్మెయిల్ చేస్తుడు కదా ఆ ప్రెస్ మీట్ పెట్టి బాగా తిట్టినా కదా ఆయన రెడ్డి ముసుకులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్ర బన్ని ఎందుకంటే మొన్న 3 దినాల సంది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిన సంది దొరుకుతలేదు కదా ఆయనకి ఆడ ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్లలో రెడ్డిల సభల అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయిండు నేను లేను కూడా చేసినా నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగచాటున నా మీద దాడి చేసి నన్ను సంపాలని ప్రయత్నం చేసిండు ఆ రేవంత్ రెడ్డి ఒక మంత్రి క్యాడర్లో ఉండి సెక్యూరిటీలో ఉండి సర్ఫేస్ సాధ్యమవుతుందా చూడు అసుంటోడయ్య ఆయన రెడ్డిలలో ఆయన ఒక్కడే ఉండాలనుకుంటుండు ఇప్పుడు మేము రెడ్డిలం కాదా మేము టీఆర్ఎస్లో లేమా నేను మంత్రిని కాదా మరి దాడి ఎందుకు చేసిండు చెప్పు నేనేమన్నా తప్పు చేసినా నేనేమన్నా అక్కడ నేనేమన్నా అన్యాయం చేసినా నేను రెడ్డి కార్పొరేషన్ ఇయ్యని చెప్పినా రాదని చెప్పినా ఆ సభ పెట్టింది ఎవరు ఆయన పెట్టిండా నేను పెట్టినా ఆ సభకు పర్మిషన్ ఇప్పించింది ఎవరు నేనే కదా నేను ఇంతమంది మంత్రులతో మాట్లాడింది ఎందుకు సానుకూలంగా ఇయ్యాలి మనం ఇయ్యాలి రెడ్డిలకు ఇయ్యాలనే కదా నేను ఎందుకు పోయిన ఆడికి నేను దుమ్మ కూడా కొట్టొచ్చు కదా ముఖం దాటేయచ్చు కదా నేను నేను పోతే దొంగ సాటున గుండాలను పంపించి ఒక 100 మందిని రెడ్డిల ముసుకులో వెనుక గుర్చులో పెట్టి నన్ను హత్య చేయాలి దాడి చేయాలని చెప్పి ఎందుకంటే ఆయనకి ఇప్పటి సంధి ఆయన కరెక్ట్గా ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసిండు ఇవన్నీ నన్ను పీడిస్తుండు నన్ను బాధ పెడుతుండు తన పైసలు తీసుకుండని క్లియర్గా ఎవరు చెప్పింది ఇప్పటిదాకా ఆయన మీద ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసిండు ఎవరన్నా నోరు తెరిసిరా నా లెక్క నేనే ధైర్యం చేసి ధైర్యం చేసి ధైర్యం చేసి చెప్పినా ఇక నాకు వశం కాలే అని ఆ బ్లాక్మెయిల్కు నేను బర్దాస్ కాలే నా కోపిక నశించిపోయింది సచ్చినా సరే అన్ని చెప్పేస్తానని చెప్పేసి రాజకీయ పంచాయతీ ఆయన చేసేది ఆయన రెడ్డి ముసుకులో రాజకీయ పంచాయతీ చేస్తుండు ఆయన ఒక్కడే రెడ్డా ఆయనే రెడ్డా మేము రెడ్డి కాదా మాకు లేదా కాంగ్రెస్ ఆయనే నాయిగా అంత ఆయనేనా మీరు చూసిరు కదా ప్రత్యక్షంగా నిన్న చూసిరు కదా విజయాలు కూడా చూడండి మీరు ఆయన మనుషులను పంపించాడు గుండాలను పంపించాడు పర్ఫెక్ట్ సప్పట్లు కొట్టిండ్రు మంచి మీటింగ్ జరుగుతుంది మంచి నవ్వుకున్నాము మంచి చేతుల్లో వాటి ఫోటో దిగినాము అంత సంబరాలు చేసుకుంటున్నాము దానికి కంట్రోల్ కాదు ఆయన బర్దాస్ గారు ఓయమ్మో మల్లారెడ్డి చాలా ఫేమస్ అయిపోతున్నాడు నాకంటే ఫేమస్ అయిపోతున్నాడు నన్ను మించేసిండు నన్ను దాటేసిండు అని ఇట్లా ఓర్వజాలని గుణము రాజకీయ పంచాయత్ అంటారు కానీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పడతామని చెప్పింది ఇప్పటి వరకు అమలు కాలేదు ఆసనం తోటే అలా తిరగబడినా చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగాను తిరగబడలేదు వాళ్ళు రాత్రి కార్పొరేషన్ డిక్లేర్ చేయమన్నారు చేస్తే అంతకే పోయినా నేను 2 సంవత్సరాలు అలా చెప్పినా క్లుప్తంగా 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వం 75 సంవత్సరాలు అయింది సీఎంలుండే మంత్రులుండే ఎవ్వరు చేయలే సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది మాటిచ్చింది మేనిఫెస్టో పెట్టిండు మన నాయని నరసింహారెడ్డి గారు చేపించిండు దానికి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడానికే పోయినా సానుకూలంగా స్పందిస్తానికే పోయినా ఆడికి కాకపోతే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది 1 లక్ష కోట్లు గవర్నమెంట్కు నష్టం వచ్చింది కొద్దిగా టైం తీసుకున్నారు అంతేగాని టైం గ్యాప్ కానీ కార్పొరేషన్ మాత్రం గ్యారంటీ మీరు అక్కడ సభకి వెళ్ళిన తర్వాత సభ సమస్యల గురించి మాట్లాడకుండా మళ్ళా కేసీఆర్ని గెలిపించాలి మళ్ళా టీఆర్ఎస్ గెలిపించాలి అరే నేను నా పార్టీ నేను మంత్రిని కదా టీఆర్ఎస్ పార్టీలో అంటే కార్పొరేషన్ ఇస్తున్నాం ఓయ్యా నేను గెలిపించాలని చెప్తలేను ఓయ్యా రైతులకు రైతు బీమా ఇచ్చిన పార్టీ ఏది రైతులంటే 50% రెడ్డిలు ఉండరాన్లా ఒక్క ఎకరాకు ఒక రెడ్డికి 2 ఎకరాలు ఉందనుకో 20,000 రూపాయలు వస్తున్నాయి ఏడాదికి 2,000 రూపాయలు నెలకు పింఛన్ పడుతుంది రెడ్డికి ఇదంతా రెడ్డిలకు ఇస్తున్న పోతలేదా గ్రామంలో ఆడ కులం చూస్తున్నామా రెడ్డి అని సపరేట్గా బీసీలను చూస్తున్నామా ప్రతి కులంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సామాన్యంగా రైతులకు ఎక్కువ అంటే రైతులు అంటే ఎవరు ఉంటారు రెడ్డిలు ఎక్కువ ఉంటారు కదా మెజార్టీ 50% అని ఉంటారు కదా వాళ్ళకందరికీ పింఛన్ ఇస్తుండే రైతు బంధిస్తుండు ఒక గుంట భూమి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ప్రమాణశాతు 5 లక్షల రూపాయలు ఇస్తుండు ఇవన్నీ రెడ్డిలకు జరుగుతలేవా గవర్నమెంట్ తరఫు నుంచి వస్తలేవా ఆడ రెడ్డి ఉండని రావుండని ఎవరైనా ఉండని ఇంతకుముందు రెడ్డిలు ఉన్నారు చేసిండ్రా ఇప్పుడు రావున్నా అన్ని చేస్తలేడా మనకిస్తలేడా మనం చూస్తలేమా
ఇంత పెద్ద పంట ఎప్పుడైనా వండిద్దా? 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట వండిందా తెలంగాణలో? సాగునీరు అందించిందా కోటి ఎకరాలకు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు. ఇవంతా రెడ్డిలకు లాభం అయితే లేదా? రెడ్డిల ధనికులు అయితే లేరా? ఆర్థికంగా గొప్పవాళ్ళు అయితే లేరా రెడ్డిలు? ఇలా రైతులు అంటేనే 50% ఉంటారు కదా రెడ్డిలు. నన్ను అంటున్నాను 8 ఏళ్ళొస్తుంది బ్లాక్మెయిల్ చేసిండ, నశిప్పజేసిండు నన్ను. ఎంత టార్చర్ పెట్టిండంటే కొన్ని రాత్రులు నిద్రపోలే. ఆయన రేవంత్ రెడ్డి కదా, నన్ను హత్య చేయాలనే కదా, ప్లాంట్ కదా, 3 దినాల ముందే కదా ఇది. నేను ఆయన మీద అంతా బయట పెట్టినా, దానికోసమే ప్లాన్ చేసిన. మంచి అవకాశం దొరికింది ఇది రెడ్డి సభ అని, మంచి అవకాశం సందు దొరికింది అని చెప్పి ప్లాన్ చేసిండు. తప్పకుండా పోలీస్ తరపు చేసుకుంటా పోతుంది. ఇడుస్తుందా ఓ మంత్రి మీద దాడి? తప్పకుండా అందరి మీద, ఎవడెవడున్నాడో నా మీద దాడి చేసిన వాళ్ళందరూ విజయాలు తెచ్చి పెడతాం, ఎవరిని విడిచిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నా మీద నన్ను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన దాడి, రెడ్డిల ముసుగులో గుండాలను దోలిచ్చి నా మీద దాడి చేస్తున్నాడు, నన్ను చంపాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు విఫలమైంది? వీళ్ళంతా రెడ్డిలు కదా, మేమంతా రెడ్డి టీఆర్ఎస్ లేమా? మేమంతా ఆయన ఒక్కడే రెడ్డా? ఆయననే కాంగ్రెస్ రెడ్డా? మేము రెడ్డిలం కాదా? మాకు ఫేస్ వాల్యూ లేదా? ఆయన ఒక్కరికే ఫేస్ వాల్యూ ఉందా? దొంగ వాల్యూ ఉందా ఆయనకు? మేమంతా పనిచేస్తలేమా? మేము సంఘాలు లేవా? మాకు అభిమానం లేదా? మా కులం లేదా? ఆయనకే ఉందా? టీఆర్ఎస్లో ఏ రెడ్డి మీద జరిగింది గొడవ? ఓన్లీ మల్లారెడ్డి మీదనే రేవంత్ రెడ్డి ఎందుకు తెలుసు? మీకు తెలియదు అన్న, చాలామంది రెడ్డి నేను అండి, ఆయన అన్ని బ్లాక్మెయిల్ అన్ని బయట పెట్టినా కదన్న, ఉన్నానే పెట్టినా కదా, హైలైట్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. నన్ను ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి, ఆయన అంతా ఇదే పని అన్న. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు ఎట్లా చేయాలి, డామినేషన్ ఎట్లా చేయాలి, డౌన్ ఎట్లా చేయాలి, వీక్నెస్ ఎట్లా చేయాలి, ఇదే పని ఆయనది. అంతే కదా, మా దగ్గర సభ పెట్టి నా దగ్గరనే కుట్ర పండి నన్నే హత్య చేయాలని చూస్తున్నారు. ఒక మినిస్టర్ని మీరు చూస్తున్నారు కదా, ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం అది. మామూలు చర్యనా అది? రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇలా ఎదుర్కోబోతారు? ఎలాగా జైల్లో పెడతాం, ఇడుస్తాం, మోసపడేస్తాం, ఆయన కేసులు అందిస్తాం. ఆయన్నే అనుకుంటుండు, తప్పకుండా ఆయన జైల్లో పెడతాం, మూస్తామైనను తప్పకుండా అన్ని నేరాలన్నీ బయటికి తీస్తాం, ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటికి తీస్తాం. ఎవ వదిలేదే లేదు ఆయన. కర్ణాటకలో మాట్లాడి రెడ్డి లేకనే అధికారం చేస్తారు, పరిపాలన చేస్తారని చెప్పి మాట్లాడారు. ఆ పార్టీలో కూడా బీసీలు ఎస్సీలు కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు, కానీ ఎందుకు రెడ్డి సభలోనే మీ మీద? ఓయా ఆయన పార్టీలు కాదు, ఆయన అంతా వ్యతిరేకిస్తారు. ఎవరు లైక్ చేసేవాడే లేడే ఆయనను, కొత్తగా తోపు లెక్క ఆయనే చెప్పుకుంటాడు. తెలియదు ఆయన డబ్బు ఆయనే చెప్పుకుంటాడు. ఒక ఆయన పార్టీలు అయితే ఇజ్జతే లేదు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, అవి నెరవేర్చట్లేదు. అందులో భాగంగానే రెడ్డి సీకి సంబంధించి కూడా కార్పొరేషన్ సంబంధించిన గవర్నమెంట్ హామీ ఇచ్చింది, అది నెరవేర్చేసరికి మీ రెడ్డి సంబంధించిన అక్కడికి వచ్చిన సభకు వచ్చిన వాళ్ళే అసలుతో ఫస్ట్ వచ్చింది అని ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ అడిగింది. 75 సంవత్సరాల సంది రకరకాల రెడ్డిలు సీఎంలు ఉండే, ఎవరన్నా రెడ్డిల కోసం పట్టించుకురా? మేము అవన్నీ అంటలేం, రాజకీయంగా పోతలేం. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టిండు, ఆయన అనుమతి లేని పెడతామా? లాయర్ నరసింహారెడ్డి గారు పెట్టిపించిండు. నేను 4 రోజుల ముందు నా మన 4 మంత్రులను రెడ్డిల మంత్రులను అడిగిన, అక్క మనం ఇది ఇవ్వాలి అన్న, మనం చెప్పాలి, మా దగ్గర మీటింగ్ అవుతుంది ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్ 29కేమో ఇదైంది, నిన్న 22 ఇంకో మీటింగ్ అయింది బీజేపీలో అన్నారు. వీళ్ళని అడిగిన ఏం వాళ్ళు లేరు అసోసియేషన్ అని, వాళ్ళు నన్ను పిలువనే లేదు. మా మేడ్చల్ని పెట్టిరాళ్ళు, వాళ్ళు ఎవరంటే అది మాకు తెలియదన్న బీజేపీలోది అన్నారు. ఏ చెప్పలేదు అయితే మనం అంతా రెడ్డిలమ్మ ఒకటే మీటింగ్ ఉండాలవా, కార్పొరేషన్ అడుగుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలవా అని చెప్పాడు మేము. అంతేగాని అయ్యా ఒక్క నిమిషం, చాలా మంచి క్వశ్చన్ అడిగింది. ప్రభుత్వాలు స్కీములు చెప్పిండ్రు నెరవేరుస్తలేరు, ఒక్క స్కీమ్ చెప్పు నెరవేర్చండి. ఎందుకు వచ్చిందంటే దాడి చేసిండే, హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టే నువ్వు ఓటి, ఆ సంఘటన దుర్గారం చర్యనాయంటే నువ్వు ఓటి, రెడ్డిలు చేయాలి
రెడ్డిల ముసుకుల గుండాలను పంపించింది ఆయన. ఒకటి నువ్వే వచ్చినావు ఆయనకి, నువ్వు రెడ్డి అని ఎట్లా తెలుస్తావు? అందరం రెడ్డిలు అనుకుంటాం కదా. ఆ ముసుకుల వచ్చారు కొందరు గుండాలను పంపించి 100 మందిని వాళ్ళు వెనకకెళ్ళి దాడి చేయ అదే పని మీద ఉంటారు. రెడ్డిలు ఎప్పుడు దాడి చేయరు, యాది పెట్టుకో. రెడ్డిలు ప్రేమ మనుషులు, మంచి మనుషులు, దయగుణం మనుషులు. అన్ని బయటపడతాయా? ఏది దాగది, ఏది దాగది బాబు. ఆయన జైలుకు పోయేది ఖాయము, ఏది దాగదు. బస్.